మొత్తం మేఘావృతమైన పరిస్థితి అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు పడిన నేపథ్యం చూసాము. ఇక యంత్రాంగం కూడా ఇప్పటికి అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అధికారులతో నిన్న సాయంత్రం దీని మీద సమీక్ష నిర్వహించారు. పూర్తిగా బాధితులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఎక్కడైతే వరద సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయి వాళ్ళందరినీ కూడా ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అధికారులందరూ కూడా పూర్తిగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అంటే మచిలీపట్నంతో పాటు బాపట్ల, నెల్లూరు, ప్రకాశం జిల్లా సంబంధించినటువంటి సముద్ర తీర ప్రాంతాలున్నటువంటి ముంపు ప్రాంతాల లోతట్టు ప్రాంతాలందరినీ కూడా ఖాళీ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి ఏర్పాటు చేస్తున్నారు. శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడికైతే పంపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ అనేది తీవ్ర స్థాయిలో ఉండబోతుంది. బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్తుంది. ఈ రోజు సాయంత్రం నుంచి 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. తీరం దాటి సమయంలో 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్తుంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. వచ్చే 12 గంటలు ఇది తీవ్ర తుఫానుగా మారుతుంది. మంగళవారం మధ్యాహ్నానికి తీరం దాటుతుంది. తీరం దాటే సమయంలో పూర్తిగా కూడా 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విపత్తు నిర్వహణ సంస్థ కూడా ఎప్పటికప్పుడు తీరం దాటే సమయానికి సంబంధించి కానీ తుఫాను సంబంధించి కానీ అదేవిధంగా దీనికి సంబంధించిన అలర్ట్స్ అన్ని కూడా అన్ని జిల్లాల కలెక్టర్ అందజేస్తుంది. అక్కడ అప్రమత్తం కూడా చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ మిచాంగ్ తుఫాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతాంగం పాట శాపంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే చాలా ప్రాంతాలు అటు నెల్లూరు నుంచి ఇటు ఉభయ గోదావరి జిల్లా సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా వరి పంటలన్నీ కోతకు వచ్చాయి. చాలా ప్రాంతాలు ఇది కోత కోసే సమయం కావడంతో రైతులందరూ కూడా తల్లడిల్లిపోతున్నారు. ఏం జరగబోతుంది? తుఫాను ప్రభావంతో పూర్తిగా నోటికాడికి వచ్చిన కూడంతా కూడా నీటి మట్టం అయిపోయే అవకాశం ఉందని కూడా రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మిచాంగు ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉంది. వచ్చే 12 గంటలు ఇది తీవ్ర తుఫానుగా మారి మంగళవారం మధ్యాహ్నం నాటికి అటు మచిలీపట్నం నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ ఫణితో రాయి షార్ట్ టీవీ మచిలీపట్నం నుండి. అటిక ఇప్పటికే తీర ప్రాంతంలో తుఫాన్ తన ప్రభావాన్ని చూపిస్తుంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్ళదంటూ హెచ్చరికలు జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఇక తీర ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమేపీ బలపడుతూ తీవ్ర వాయుగుండంగా మారి నెల్లూరు మచిలీపట్నం మధ్యన తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ కేంద్రం అధికారులు ఇచ్చిన హెచ్చరికలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వస్తున్నటువంటి ఈ వాయుగుండ తుఫాన్ ఏదైతే దాని మీద మిచౌన్ నామకరణం కూడా చేశారు. దాని ముప్పు ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం చిక్కోలు తీరంలో సముద్రం అలల ఎగసిపాటుతో పాటు గాలి వేగాన్ని కూడా మనం కనుక గమనిస్తే ఈరోజు ఈ అలల ఎగసిపాటు మాత్రం వస్తున్నటువంటి ఈ వాయుగుండం ప్రభావం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సుమారు 6 నుండి 7 మీటర్ల ఎత్తుకి అలల ఎగసిపాటుతో పాటు గాలి వేగం కూడా తీవ్రమైంది. ఈ విషయంలో మాత్రం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ నిన్నే పోలీసు యంత్రాంగంతో పాటు రెవెన్యూ యంత్రాంగంతో కూడాను సమీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కూడా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడాను 08942240557. ఆ నెంబర్కి ఎవరికైనా ఏ ఆపద వచ్చినా కూడా కాల్ చేయాలని జిల్లా కేంద్రంలోనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినటువంటి కలెక్టర్ మన రెవెన్యూ యంత్రాంగాన్ని అందరం కూడా అప్రమత్తం చేశారు. తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎవరు కూడాను చేపలు వెంట వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ఈ క్రమంలో మత్స్యకారులు కూడా సైతం అల్లకల్లోలంగా ఉన్నటువంటి ఈ ఏదైతే తీరం ఉందో దాన్ని ముందుగానే పసిగట్టి వారు కూడా తమ వలల్ని పడవలను కూడా ఒడ్డుకు భద్రపరిచి వాటికి నష్టం కలగకుండా ఉండేందుకు 2 రోజుల క్రితమే వారు మాత్రం ఆ దిశగా అడుగులేశారని చెప్పుకోవచ్చు. 4-5 తేదీల్లో తీరం దాటే సమయంలో మాత్రం జిల్లాలో తీవ్రంగా వర్షాలు కురిస్తే ఎడతెరుపు లేకుండా వర్షాలు కనుక కురిసినట్టయితే ఎటువంటి విపత్తు వస్తుందన్నటువంటి భయం మాత్రం జిల్లా వాసుల్లో నెలకొనుంది. మత్స్యకారులు అయితే మాత్రం గత 3 రోజులుగా వేటకు వెళ్లకుండా సముద్రం వైపుకు ఇటు రాకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలో మైదాన్ ప్రాంతంలో రైతాంగం మాత్రం చేతికి పంట అందొచ్చింది. ఇప్పటికే చాలా మేరకు కోత అయింది. మరోవైపు పొలాల్లోనే కుప్పలు పెట్టారు. మరోవైపు ఇంకా కోత కోయాల్సి ఉన్నటువంటి ఈ తరుణంలో వర్షాలు కనుక విస్తారంగా కురిసినట్టయితే వరి పండించే రైతులకు మాత్రం కష్టాల కడగంటలే మిగిలితే మండలంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఖరీఫ్ బాగా కలిసి వచ్చింది. వర్షాభావ ప్రాంతాల్లో మాత్రం వర్షాలు రుచించగా ఈరోజు అటువంటి ఈ క్రమంలో సాగునీటి ఆధారిత ప్రాంతాల్లో మాత్రం ఎకరాకు 30 నుండి 35 బస్తాల దిగుబడి వచ్చింది అన్నటువంటి సంతోషం వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో మిచ్చాంగ్ రూపంలో వస్తున్నటువంటి పెను ఎక్కడ నష్టపెడుతుందని ఒక భయాందోళన నెలకొంది. మరోవైపు జిల్లా యంత్రాంగం మాత్రం వ్యవసాయ శాఖ అధికారులకు మాత్రం ఇప్పటికే సూచనలు జారీ చేశారు. రైతులు ఏవైతే ధాన్యం కానీ వరి చేను కానీ అంటే
సురక్షిత ప్రాంతాల్లో వాటిని భద్రపరచుకోవాలని కూడా సూచించారు. వ్యవసాయ అధికారులు కూడాను వారికి సూచనలు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కోత కొయ్యినటువంటి పొలాలు ఏవైనా ఉంటే ఆ పంట పొలాలు మాత్రం ఇప్పటికో కొయ్యకుండా వదిలేయండి. కోసిన వాటిని కుప్పలు పెట్టి సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కూడాను ధాన్యం నూర్చి కట్టుకుంటే ఆ నూర్చిన ధాన్యాన్ని మాత్రం సురక్షిత ప్రదేశాల గిడ్డంగుల్లో వాటిని నిక్షిప్తం చేయాలని చెప్పి కూడా సూచనలు చేశారు. గాలి వేగం చూస్తుంటే కనుక సుమారు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది. ఈ గాలి వేగంతో పాటు అలల ఎగసిపాటు అంటే తీరానికి ఈ మిచాంగ్ తుఫాను వాయుగుండం చేరువవుతున్న ఈ తరుణంలో వాటి సంకేతాలు మాత్రం ఎటువంటి పెనుముప్పు వస్తుందనేది మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తరుణంలో జిల్లా ప్రజలతో పాటు ఇటు రైతుల్ని మత్స్యకారులను కూడా ఆదుకునేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది. మిచాంగ్ రూపంలో వస్తున్నటువంటి ఈ పెనుముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడమే కాకుండా రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించినటువంటి సమీక్షలో జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. భద్రతా రీత్యా ఎక్కడైనా కూడాను లోతోటి ప్రాంతం ప్రజలు కనుక సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖత తెలియకపోతే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో వారిని మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. మరోవైపు మెరైన్ రెవెన్యూ రెండు శాఖలు కూడాను తీర ప్రాంతంలోని 13 మండలాల పరిధిలోని మత్స్యకారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేపలు వేటకు వెళ్లకుండా నిషేధించేందుకు వారు మాత్రం పహారా కాయాలను సూచన చేశారు. మత్స్యకారులు మాత్రం ఇప్పటికే 2 రోజుల నుండి వేట పూర్తిగా మానుకున్నారు. సుమారు 193 కిలోమీటర్ల తీరం విస్తున్న చిక్కోలు జిల్లాలో 255 మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయి. చేపల వేటకు అనువైనటువంటి 19 ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో మాత్రం ఆ వలల్ని అదేవిధంగా పడవల్ని సంరక్షించుకున్నట్టు మత్స్యకారులు మాత్రం వేటను పూర్తిగా మానుకున్న పరిస్థితి ఉంది. వస్తున్న ఈ మిచాంగ్ ఏదైతే వాయుగుండం ఉందో అది తీరానికి చేరువవుతున్న క్రమంలో మాత్రం విస్తారంగా వర్షాలు కురడంతో పాటు పెనుగాలులు వీచే అవకాశం ఉంది. ఆ పెనుగాలులు వీచే సమయంలో మాత్రం ఏదైతే మత్స్యకారులు పరిసర ప్రాంత గ్రామాలు ఉన్నారో వారు మాత్రం అక్కడ రక్షిత భవనాలు ఉంటాయి. ఆ భవనాలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి తలదాచుకోవాలని సూచన చేస్తున్నారు. విస్తారంగా కనుక వర్షాలు కురిచినట్లయితే ఇటు నదీ పరివాహ ప్రాంత వంశధార నాగావళి నదీ పరివాహ ప్రాంత ప్రజలు కూడాను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని చెప్పి అక్కడ కూడా మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధం చేస్తున్నారు. ఎటువంటి పెను విపత్తు వచ్చినా కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో తెచ్చి ఉంచామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. రానున్న 2 రోజుల్లో గనక విస్తారంగా వర్షాలు కురిసి ఎడతెరుపు లేకుండా గనక వానలు కురిసినట్టయితే మాత్రం మైదాన ప్రాంతం రైతులతో పాటు తీర ప్రాంతంలో మత్స్యకారులు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. జిల్లా ప్రజలు మాత్రం ఈ విషయంలో తాము సూచించినటువంటి సూచనలు మాత్రం తూచే తప్పకుండా పాటించాలి. గాలులు వేగంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఎవరు కూడాను ఇళ్ల నుండి బయటకు వచ్చే పరిస్థితి మాత్రం మానుకోవాలి. ఎందుకంటే తుఫాన్ తీరం దాటే సమయంలో మాత్రం గాలులు వేగం పెరుగుతుంది. మునుపటి రోజుల్లో తిత్లీ ఉదాది వంటి ఘటనలు మనం ముందుగానే చూసాం. బయటకు వచ్చి ఆ గాలులు తాకిడి గురై గాయపడడం కావచ్చు, లేకపోతే చెట్లు ఒరిగిపోవడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం కావడం, ఇటువంటి పరిణామాలు కూడా ఉంటాయి. కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఎక్కడైనా అవసరమైన ప్రదేశాల్లో మాత్రం జనరేటర్లు కూడా అందుబాటులో తేవాలి. రక్షిత చర్యలు చేపట్టేందుకు పోలీసు యంత్రాంగంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ చూస్తుంటే ఈ గాలి వేగం చూస్తుంటే మాత్రం మనిషిని కూడా నిలబెట్టే పరిస్థితి లేకుండా ఉందంటే తీరానికి చేరువవుతున్న టైంలో మాత్రం ఇటువంటి సిమ్టమ్స్ మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఓవైపు అలా